స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా పోచంపల్లి శ్రీనివాసరెడ్డి రికార్డు చెక్కు చెదరలేదు. 98% ఓట్లతో గెలిచిన ఎమ్మెల్సీగా పోచంపల్లి అప్పట్లో చరిత్ర సృష్టించారు. వరంగల్ ఉమ్మడి జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి 2019 జూన్ 3న ఉప ఎన్నిక జరిగింది. మొత్తం ఓటర్లు 902 మంది ఉండగా 883 మంది ఓటు వేశారు. అయితే 848 ఓట్లు పోచంపల్లి శ్రీనివాసరెడ్డికి పడ్డాయి. ఇంత పెద్ద మొత్తంలో ఓట్లు పడటం దేశంలోనే లేదని ఎన్నికల అధికారులు ప్రకటించారు. కాంగ్రెస్కు కేవలం 23 ఓట్లు కాగా అందులో 12 చెల్లని ఓట్లుగా నమోదయ్యాయి. ఈసారి ఒకేసారి 12 స్థానాలకు ఎన్నికలు వచ్చాయి. 6 ఏకగ్రీవం కాగా మరో 6 ఇంటికి ఇవాళ ఫలితాలు వెలువడ్డాయి. 89% ఓట్లతో ఇప్పుడు ఆదిలాబాద్ జిల్లాలో టీఆర్ఎస్ అభ్యర్థి విఠల్ విజయం సాధించాడు. దీంతో పోచంపల్లి దరిదాపుల్లోకి ఎవరూ రాలేదు. ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన పోచంపల్లి వివాదరహితుడు. వరికోలు శ్రీమంతుడిగా పేరుంది. ఇప్పుడు మిగతా పార్టీలకు కొంత బలం ఉన్నా పోచంపల్లి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నామినేషన్ వేసిన వాళ్ళు కూడా ఉపసంహరించుకున్నారు. ఒకసారి రికార్డు స్థాయి ఓట్లతో ఇప్పుడు ఏకగ్రీవంతో పోచంపల్లి శ్రీనివాసరెడ్డి తన స్థానాన్ని పదిలం చేసుకున్నారు.